Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఏమవుతుంటే ఒకవేళ అనుచరులు ఉంటారు, ఏమవుద్ది? ఏంటి ఆయన ఉరిసేట్ చేస్తారు, ప్యాకెట్కి కేసు కడతారు, కోర్టులు తేలుపుతాయి, దానికి నేను పరిగెత్తుకుని క్యాంపస్కి వచ్చి ఏం చేయాలి? ఏం శిక్ష చేస్తారు ప్యాకెట్కి? అందుకే కదా అద్దు అదుపు లేకుండా ఆడతారు, పట్టుకుంటే ఫైన్ కడతారు, వెళ్తారు, మళ్ళీ ఆడుకుంటారు. దీనికి ఉరి శిక్షలు ఉన్నాయా లేకపోతే జైలు శిక్షలు ఉన్నాయా? ఏముంది? అందుకే కదా విచ్చలవిడి ఆడేది, అందుకే కదా భయపడింది, అందుకే కదా చట్టాలు చేసేది. చట్టాల్లో మార్పులు తీసుకొచ్చింది ఎందుకు? దీని గ్యాంబ్లింగ్ యాక్ట్ అని చెప్పి 3 అని చెప్పి 4 అని పెట్టి ఇవన్నీ చేసింది జగన్మోహన్ రెడ్డి గారు. దేనికి? ఒకవేళ నాన్నచేర్లు ఉన్నారు లేకపోతే మా తమ్ముడే ఉన్నాడు, ఏ ఊరేస్తారా? వచ్చి ముఖ్యమంత్రి గారిని అడగకపోతే ఏమవుద్ది? ఒక 50 రూపాయలు 100 రూపాయలు ఫైన్ వేస్తారు, ప్రొమిస్ యాక్షన్లు అయ్యా కదా. దానికి ముఖ్యమంత్రి గారి దగ్గర పరిగెత్తుకుంటా రావటం మేమేం ఏముందని దీంతో ఏ పిచ్చవాగుడు. ముఖ్యమంత్రి గారికి మాకు ఉన్నటువంటి సంబంధాలు వేరు, ప్రజలకి అవసరమైనప్పుడు మేము వస్తాం. నా పర్సనల్ పని దొరకు, నేను ముఖ్యమంత్రి గారిని అడగల, భవిష్యత్తులో కూడా అడగను. నేను ప్రజల కోసం 4 సార్లు గుడివాడ శాసనసభ్యుడిగా నన్ను గెలిపించారు. ఈరోజు కూడా మీటింగ్ అయిపోయినాక గుడివాడ నుంచి కంకిపాడు వెళ్ళేటువంటి రోడ్డు, వైఎం మానికొండ మీద వెళ్ళేటువంటి రోడ్డు ఎన్డీపీ సెకండ్ ఫేజ్లో పెట్టమని చెప్పి ముఖ్యమంత్రి గారిని అభ్యర్థించాను. ఆయన తప్పకుండా సెకండ్ ఫేజ్లో పెడతానని చెప్పారు. 180 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది, సైడ్ కాంక్రీట్ వాళ్ళు రోడ్డు వేయాలని చెప్పి అడిగాం. మాకు డబ్బులు సంపాదించుకోవాలంటే అనేక మార్గాలు ఉన్నాయి. ఇటువంటి చిల్లర పనులు చంద్రబాబు లాగా ఉమాలాగా వ్యభిచార గృహాలు ప్యాకాట్ క్లబ్లు నిర్వహించాల్సినటువంటి గతి మాకు పట్ల. పవన్ కళ్యాణ్ చెప్పిన వారం రోజులకి దాడి జరగడానికి ప్యాకాట అనేది రాష్ట్రంలో రోజు 4-5 చోట్ల రైడ్లు చేసి పోలీసులు పట్టుకుంటారు. ఇళ్లలో ఆడుకుంటూ ఉండగా పట్టుకుంటున్నారు, ఆఫీసుల్లో ఆడుకుంటూ ఉండగా పట్టుకుంటున్నారు, చెరువుల దగ్గర ఆడుకుంటూ ఉండగా పట్టుకుంటున్నారు. జనరల్గా జరిగేటువంటి ఇన్ఫర్మేషన్ మీద చేసేటువంటి రైడుల్లో ఇది ఒక భాగం. దీన్ని భూతార్థంలో పెట్టి నా మీద బురద చల్లాలన్నటువంటి ప్రయత్నం తెలుగుదేశం పార్టీ జనసేన చేస్తున్నాయి. వీళ్ళ ప్రయత్నాలనే ఏమాత్రం కూడా గుడివాడ ప్రజలు విశ్వసించరు. నేనేంటో నేనేం చేస్తానో గుడివాడ ప్రజలకు తెలుసు. కాబట్టి ఏనుగు గజరాజు వెళ్తాంటే కుక్కలు మరుగుతుంటే వాటి గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ప్యాకెట్ సిబ్బంది మేమే మూయించాం ముందు అని అన్నారు కదా, అదేమో ఒకసారి మూసే తాగిపోద్దండి. ఇక ఆ ప్రాంతంలో ప్యాకెట్ జరగదా? వాళ్ళు పట్టుకుంటే మళ్ళీ జరుగుతాయి, మళ్ళీ ఎవడో కొత్త వాళ్ళు వస్తారు, నీ పోటీళ్ళు ఆడతారు, మళ్ళీ పట్టుకుంటారు. ఇదంతా రొటీన్. దీని లేదా ఒకసారి పట్టుకుంటే ఆగిపోతాయా? 7,000 ఎకరాల చెరువులు ఎక్కడెక్కడ ఎక్కడెక్కడ ఆడతారు? ఇన్ఫర్మేషన్ ఉంటే నీ పోటాడేవాడిని ఇన్ఫర్మేషన్ ఉండే ఇచ్చినటువంటి నా సెల్ నెంబర్ మీ అందరి దగ్గర ఉంది కదా, పలానా చోట ఆడుతున్నారని చెప్పి నాకు ఇన్ఫర్మేషన్ ఉండే 24 గంటలు రైడ్ చేయంతా ఊర్లో పనికిరాని మాటలు ఎందుకు పోసుకోగల మాటలు వినాల్సినటువంటి అవసరం లేదు.